నమస్కారం. మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి, ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. క్రోధి నామ సంవత్సరానికి అధిదేవత అజిరా ప్రభు అని చెప్పినని అని అన్నారు. అసలు ఎవరి అజిరా ప్రభు? ఈ శ్లోకం ఒకటి మనం ఒక్క మాట తెలుసుకుందాం. ఇది ఎలా తెలుసుకుందామంటే, క్రోధినామ సంవత్సరానికి అజిరా ప్రభు మీడేహం క్రోధీకృత నామకం గోరధారూఢ మనిషం కుంతోజ్వల కథాంబుజం అని ఒక శ్లోకం ఉంది. అజిరా ప్రభు మీడేహం క్రోధీకృత నామకం గోరధారూఢ మనిషం కుంతోజ్వల కథాంబుజం. ఈ క్రోధినామ సంవత్సరానికి అజిరా ప్రభు దేవత. ఈ అజిరా ప్రభు దేవతని మనం కోల్చుకుంటే ఈ సంవత్సరం అంతా కూడా మనకి మిగతా ఏ గ్రహాలు అననుకూలంగా ఉన్నప్పటికీ కూడా అనుకూలంగానే ఉంటాయి. అంటే సంవత్సర దేవతని మనం ఆరాధన చేసినట్టయితే మనకి అన్ని విధాలా కూడా బాగా ఉంటుంది అని చెప్పిన మనం చెప్పుకోవచ్చు. సన్ రైజ్ టీవీ గౌరవనీయులైనటువంటి యొక్క సబ్స్క్రైబర్స్కి, లక్షలాది ప్రేక్షక మహాశయులకి, మా యొక్క అభిమానులకి, మాననీయులైనటువంటి యొక్క అభిమానులు అందరికీ కూడా ఈ యొక్క క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు, శుభాశీస్సులు, నమస్సుమాంజలి. శ్రీ క్రోధినామ సంవత్సర 2024-25కి ఉగాది సంవత్సర ఫలితాలు కార్యక్రమంలో భాగంగా వృశ్చిక రాశికి ఈ సంవత్సర ఫలితాలు మనం చెప్పుకునేటువంటి యొక్క కార్యక్రమానికి స్వాగతం. హరి ఓం. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుసాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం గణానాం త్వా గణపతిగం వవామహే. కవిం కవీనాం వమశ్రవస్తవం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోదిభిస్సేదసాదనం. ప్రణోదేవీ సరస్వతీ వాజేభిర్వాజనీవతీ ధేనామవిత్రివతూ. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతిభ్యో నమః. వాగ్దేవి మహాసరస్వత్యే నమః. శ్రీ క్రోధినామ సంవత్సరానికి 2024-25 సంవత్సరానికి వృశ్చిక రాశి సంవత్సర ఫలితాలు చెప్పుకుందాం. వృశ్చిక రాశిలో విశాఖ నక్షత్రం ఒక్క పాదం, అంటే 4వ పాదం మాత్రం దీంట్లో ఉంటుంది, మిగతా 3 పాదాలు తులారాశిలో ఉంటాయని చెప్పుకున్నాం. ఇప్పుడు విశాఖ 4వ పాదం, తర్వాత అనురాధ 1, 2, 3, 4 పాదాలు అంటే మొత్తం పాదాలన్నీ కూడాను, అలాగే తర్వాత విశాఖ అనురాధ జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు మొత్తం కలిపి 9 పాదాలు. కాబట్టి ఆ 3 నక్షత్రాలు విశాఖ అనురాధ జ్యేష్ఠ వృశ్చిక రాశిలో ఉంటుంది. వృశ్చిక రాశి వారికి ఆదాయం 8, వ్యయం 14. ఏం గాబరాపడాల్సిన పని లేదు, వివరణ చేసుకుందాం. అలాగే రాజపూజ్యం 4, అవమానం 5. సరే, అయితే ఇందులో ముఖ్య విశేషం ఏంటంటే, మీ వృశ్చిక రాశికి అధిపతి అయినటువంటి యొక్క కుజుడు ఉన్నాడే, వాడే ఈ యొక్క క్రోధినామ సంవత్సరానికి రాజు. మీకు కొంతవరకు రైట్, ఎందుకంటే రాజే మీవాడు, మావాడనండి రాజు అని చెప్పుకోవడానికి అవకాశం ఉంది మీకు. అలాగే మేషరాశి వాళ్ళకు కూడా ఉంది, మేషరాశి వారికి కూడా అధిపతి కుజుడే, కుజుడే రాజు ఈ సంవత్సరానికి. బాగుంది. ఇప్పుడు ఆదాయం 8, 14 వ్యయము అని చెప్పినానంటే, ఈ యొక్క వృశ్చిక రాశి వారి దగ్గర నుంచి మాకు 3 నెలల క్రితమే ఈ యొక్క క్యాలెండర్లు వెనకాల కూడా కొంతమంది ఇచ్చేస్తూ ఉన్నారు. క్యాలెండర్లు మరి జనవరి నుంచి డిసెంబర్ వరకే ఉంటాయి కదండి, కొత్త పంచాంగాలు వచ్చేస్తాయి కాబట్టి వెనకాల ప్రింట్ చేసేస్తారు, దాన్ని రాశి ఫలితాలు కూడా ప్రింట్ చేస్తున్నారు. అప్పుడు మీరు ఇప్పుడు జనవరిలోనే ఇవన్నీ కూడా చదివేశారు. చదివేసి మన ఛానల్కి ఏమండి ఆదాయం 8, ఏమేమో 14 ఉన్నది, ఏమైపోతాం మేము అని చెప్పినని చాలామంది అసంఖ్యాకంగా మా ఛానల్కి గురువుగారు ఏం చెప్తారో ఒక వివరంగా చెప్పించండి, తప్పకుండా చెప్పించండి అని చెప్పినని మెసేజెస్ వచ్చినాయి మాకు.
కాబట్టి దాన్ని క్లియర్ చేయటం అనేటువంటిది మా బాధ్యత, మా ఛానల్ బాధ్యత. దానికి ఏంటి ఆ విశేషం అంటే, ఆదాయం 8 వ్యయం 14 అని చెప్పినానంటే ఒక చక్కటి ఎసెట్ మీరు కొనుక్కుంటున్నారు అని చెప్పిన అర్థం. శుభకార్యాలు ఇంట్లో కలిసి వస్తాయి అని చెప్పిన అర్థం. అంటే శుభకార్యాలు కలిసి వస్తే ఆడపిల్లి వారు మగపిల్లి వారు ఎవరికైనా సరే మనం ఖర్చు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇప్పుడు ఇప్పుడు బాగా చదువుకున్నటువంటి వాళ్ళకి కూడా కట్నాలు ఏమొద్దులేండి, అవన్నీ పురాతన రోజులు చక్కగా గ్రాండ్గా మన ఇరువురికి కూడా చక్కగా వచ్చినటువంటి వాళ్ళు ఆనందపడేటట్టుగా వివాహం చేయించండి అనేటువంటి వాళ్ళు ఇప్పుడు చాలామంది మారిపోతున్నారు. కనుక మనకి మగపిల్లవాడికి ఖర్చు చేస్తాం శుభకార్యక్రమానికి, ఆడపిల్లకి ఖర్చు చేసుకుంటాం. కాబట్టి అటువంటి శుభకార్యాలు మీ ఇంట్లో జరగబోతున్నాయి అని అర్థం. వ్యయం ఎక్కువగా ఉన్నది అంటే ఇంకోటి ఏంటంటే మీ దగ్గర ఏదో కొద్దో గొప్ప డబ్బు ఉంటే దానికి మీ ఆదాయం సర్టిఫికేట్లు తీసుకొని లేకపోతే ఇంకొక సెక్యూరిటీస్ ఏదైనా పెట్టుకొని బ్యాంక్ వారిను ఫైనాన్స్ కంపెనీల వాళ్ళను దగ్గరికి అప్రోచ్ అయితే వాళ్ళు లోన్ ఇస్తే ఆ లోన్ తీసుకొని మీరు ఒక గృహం కట్టుకోవటమో లేదా ఆల్రెడీ ఒక స్థలం ఏదైనా ఉంటే దాంట్లో ఇల్లు కట్టుకోవటమో జరుగుతుంది. అప్పుడే ఈ వ్యయం 14 ఉంటుంది. కాబట్టి వ్యయం ఇప్పుడు ఎక్కువ ఉంటే బాగుందంటారా బాగలేదంటారా? బాగానే ఉంది కదా. కాబట్టి దాని గురించి యొక్క వర్రీ లేదు, సంతోషించాలి అని మాత్రమే మనం చేస్తున్నాను నేను. అది దీంట్లో ఉండే ఆంతర్యం. తర్వాత ఇక రాజపూజ్యం 4 అవమానం 5 అని చెప్పి ఉన్నారు. ఇదేమిటండి ఇదేమిటంటే ఒక మంచి పని చేసేటువంటిది స్వార్థరహితంగా చేసేటువంటి యొక్క ఏ పని అయినప్పటికీ కూడా స్వార్థపరులకి కష్టంగా ఉంటుంది. అందువలన మనని ఏ విధంగా అవమానించాలనేటువంటి వాడు ప్రయత్నం చేస్తూ ఉంటారు, దాంట్లో తప్పేం లేదు. కానీ మన మనస్సుకి మనం సత్సంకల్పం ఇది, నలుగురికి స్వార్థం లేదు మనకి ఇందులో, స్వార్థం లేకుండా నలుగురికి కూడా మంచి కార్యక్రమం చేస్తున్నాము, మందే ఒక రూపాయి దాంట్లో పెట్టి సమాజ సేవ చేస్తున్నాము, మన వ్యాపారాలు మన వృత్తో మన ఉద్యోగమో చేసుకుంటూ కూడా తీర్థ సమయాల్లో మన గుడుంది మన బడుంది, అట్లాగే దానికోసం మనం పాటుపడతాం. ప్రతి వాళ్ళు కూడా ఏదో ఒక సమాజ సేవ చేసేద్దాం అనేటువంటి యొక్క ఉద్దేశం చెప్పిన ఉంటే అది అటువంటి చేయనటువంటి వాళ్ళకి కొద్దిగా కాస్త కష్టంగా ఉంటుంది. నలుగురు ఆనందంగా మెచ్చుకుంటూ ఉంటే వాళ్ళకి కష్టంగా ఉంటుంది. అందువలన మనని అవమానపాలు ఎలా చేయాలని వాళ్ళు ఆలోచన చేస్తారు. చేస్తే చేస్తారు, తప్పేం లేదు. ఇప్పుడు ప్రపంచంలో మన చేతి వేళ్ళే 5-5 రకాలుగా ఉంటాయి. మన చెయ్యి వేళ్ళే 5-5 రకాలుగా ఉంటే ప్రపంచంలో లోకో భినరుచి అన్నారు. ప్రపంచంలో ఉండేటువంటి వాళ్ళందరినీ మనం పట్టుకోగలమా? లేదు. అయితే ఒక్కటి ఏదో ఒక కార్యక్రమం అంటూ లేవదీసి లక్షలాదులు అందరూ కూడా రసీదులు ఇచ్చి దండుకొని లక్షలాది రూపాయలన్నీ కూడా అది 1 రూపాయి ఖర్చు పెట్టి చేసి మిగతా లక్షలన్నీ కూడా లోపల వేసేసుకుంటే వాళ్ళకి మాత్రం నిజంగానే అవమానం. కానీ మనం స్వార్థరహితంగా రూపాయి ఆశించకుండా నలుగురికి ఉపకరించేటువంటి కార్యక్రమంలో మన మనస్సుకి మనం చాలా ధర్మవర్తనగా ఉన్నామనుకునేటువంటి వాళ్ళకి అవమానం కాదు, ఒక్కడు మెచ్చుకున్నప్పటికీ కూడా అది బాగానే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు అవమానం ఎక్కువగా ఉంది అంటే అర్థం ఏమిటి? మంచి పనులు చేస్తున్నాం, రుజు మార్గంలో పెడుతున్నాం మనము అని అర్థం చేసుకోవాలి. సమాజ సేవ చేస్తున్నాము, స్వార్థరహితంగా సమాజ సేవ చేస్తున్నాము అనేటువంటి అర్థం మనం తీసుకోవాలని చెప్పని మనం చేస్తున్నాం. ఇప్పుడు 2 కూడా మీకు సరిపోయింది. ఇప్పుడు విశేషాలు చెప్పుకుందాం. సంవత్సరంలో జరిగేటువంటి యొక్క విశేషాలు వృశ్చిక రాశి వారికి. వీరికి 1వ తారీఖు దగ్గర నుంచి కూడా గురువుగారు వృషభ రాశిలో సంచారం చేయబోతూ ఉన్నారు. వృషభ రాశిలో అక్కడ వృషభ రాశికి ఇప్పుడు ఈ గురువుగారు శుభుడు. మీకు ఈ సంవత్సరం అంతా కూడా గురువు శుభుడు, ఆరోగ్యం బాగా ఉంటుంది. తర్వాత సప్తమంలో సంచారం చేస్తూ ఉన్నాడు గురువు. మీకు వృషభ రాశిలో సంచారం, వృశ్చిక నుంచి సప్తమ స్థానం, వృశ్చికం ధనుస్సు మకరం కుంభం మేనం మేషం వృషభంలో సంచారం అంటే సప్తమంలో సంచారం బాగా ఉంది. వాడు శుభుడుగా ఉన్నాడు, ఆరోగ్యం బాగా ఉంటుంది. తర్వాత ఆదాయం బాగా ఉంటుంది, ధనాదాయం బాగా ఉంటుంది. కుటుంబ కార్యక్రమాలు వివాహ శుభకార్యాలు జరుగుతాయి. ఇంట్లో ఉండేటువంటి యొక్క పెళ్లి కానటువంటి యొక్క
కన్యలకి, బ్రహ్మచారులకి అంటే ఆడవాళ్ళకి, మగవారికి, పిల్లలకి చక్కగా వారికి వివాహాలు అవుతాయి. తర్వాత పిల్లలకి, పిల్లలు చదువుకునేటువంటి యొక్క విద్యార్థులకి విద్య బాగా వస్తుంది, విద్యని బాగా ఇస్తాడు గురువుగారు. అలాగే వచ్చిన సంతానాభిలాషులకి సంతానాన్ని ఇచ్చేటువంటి యొక్క అవకాశాలు ఉన్నాయి ఈ యొక్క దీంట్లో, ఈ గురువు యొక్క అనుగ్రహం మూలంగా. అలాగే నిరుద్యోగులకి ఉద్యోగాలు వచ్చేటువంటి యొక్క అవకాశాలు ఉన్నాయి ఈ యొక్క గురువు సంచారం. గురువు శుభుడుగా ఉన్నాడు కాబట్టి. తర్వాత వాహన యోగం కూడా ఉంటుంది. అంటే ఏదైనా ఒక పాతది అమ్మి చేయడం, కొత్తది కొనుక్కోవటం, లేకపోతే పాతది పక్కన పెట్టేసుకుని కొత్తది కొనుక్కోవటం, ఇలాంటివి కొన్ని వాహనముల కొనుగోళ్ళు కూడా చేసేటువంటి యొక్క అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఒక చిన్న గృహం కట్టుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా ఉన్న వ్యయం ఎట్టకు 14 ఉంది కాబట్టి మీరు ట్యాక్సులు కాకుండా చక్కగా ఏదైనా మీ దగ్గర ఉండేటువంటి ఒక డబ్బు తీసుకొని బ్యాంక్ లోన్లోనో ఇంకా ఎవరైనా ఒక ఆర్థిక సంస్థలు లోన్లు ఇచ్చేటువంటి సంస్థల దగ్గర తీసుకోవటము, దాన్ని సద్వినియోగపరచుకోవడం జరుగుతుంది. ఏం 14 కాబట్టి దాని ఆ ప్రణాళికను రచించుకోండి, బాగా ఉంటుంది. ఇవి గురువుగారు ఇచ్చేటువంటి యొక్క విశేషాలు. తర్వాత కుటుంబ సౌఖ్యం ఉంటుంది. భార్యాభర్తల మధ్య అంతకితం కొద్దిగా కాస్త ఏదైనా చినుకులు పడుతూ ఉంటే, గాలివానలు కాదనుకోండి, చినుకులు పడుతూ ఉంటే అవన్నీ కూడా ఏమీ లేకుండా ఒకళ్ళకొకళ్ళు మంచి చక్కటి అండర్స్టాండింగ్లో ఉంటారు. ఇద్దరు మనసు విప్పి మాట్లాడుకుని వాళ్ళ యొక్క ఆ సంసారాన్ని, ఆ గృహాన్ని తీర్చిదిద్దుతూ ఉంటారు. తర్వాత లక్ష్మీ కూడా తాండవించేటట్టుగా ఉంటుంది ఆ ఇంట్లో వెళ్తేను. అటువంటి దాంపత్య సౌఖ్యాన్ని, అనుభవాన్ని పొందుతారు. ఇది గురువుగారు ఇచ్చేటువంటిది ఈ సంవత్సరం అంతా కూడా వృశ్చిక రాశి వారికి. తర్వాత రాజు, మీ యొక్క రాశ్యాధిపతి అయినటువంటి యొక్క కుజుడే రాజుగా ఉన్నాడు కాబట్టి ఇంకొద్దిగా ఎడిషనల్ విశేషాలన్నీ కూడా మీకు జరగవచ్చు. అంటే ఏదైనా ఒక స్థలం కొనుక్కునేటువంటి యొక్క పరిస్థితి కూడా కనబడుతుంది. అవి దీంట్లో ఉండేటువంటి యొక్క విశేషాలు. తర్వాత శనీశ్వర స్వామి, ఆయన ఏ విధంగా ఉన్నాడు శనీశ్వరుడు అంటే శనిగ్రహం. శనిగ్రహం మీకు ఎక్కడ ఉన్నాడంటే కుంభరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. సంవత్సరం అంతా కూడా కుంభరాశిలోనే సంచారం చేస్తూ ఉంటాడు. అంటే 4 సంచారం చేస్తూ ఉన్నాడు. 4 సంచారం చేస్తూ ఉన్నాడు. 4 సంచారం చేసేటువంటి వాడు సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు. ఇది గ్యాం పెట్టుకోవాలి మనం. మనం ఎప్పుడు గ్యాం పెట్టుకుంటాం సన్ రైజ్ టీవీ వాళ్ళం. మనం ముఖ్యంగా ఎక్కడ మనకి ఇలాంటివి దొరుకుతాయని చెప్పిన వెతికి పట్టుకుంటూ ఉంటాం మనం. సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నాడు శని వృశ్చిక రాశి వారికి. కుంభంలో సంచారం చేస్తూ ఉన్నాడు. కుంభం అంటే 4 రాశి వృశ్చిక రాశికి. అంటే అర్ధాష్టమ శని దోషం ఏమిటండి అని చెప్పిన మళ్ళా ఈ సంవత్సరం వల్ల కూడా లాస్ట్ ఇయర్ మాకు కొంత బాధపడ్డాం, ఈ సంవత్సరం కూడా ఉన్నదా పూర్తిగా అంటే పూర్తిగా ఉన్నది. అర్ధాష్టమ శని దోషము ఉన్నది. అయితే అంతటితోటి మనం ఆగిపోవాలి, కామ పెట్టుకోవాలి. అర్ధాష్టమ శని దోషం మీకు వర్తించదు అని చెప్పాలి. దోషం ఉన్నమాట వాస్తవమే, కానీ ఆ మీ రాశి వృశ్చిక రాశి వారికి వర్తించదు. అది అంటే లేదు అని చెప్పకూడదు, ఉండి రహితమైనది అని చెప్పాలి. మీకు వర్తించదు అని చెప్పాలి. అది భాష కనుక ఇన్ఎఫెక్టివ్, నల్లిఫైడ్. కాబట్టి అర్ధాష్టమ శని దోషము వృశ్చిక రాశి వారికి సంవత్సరం అంతా కూడా శని 4 సంచారం చేస్తున్నప్పటికీ కూడా సువర్ణమూర్తిగా ఉన్నాడు కనుక, 4 సంచారం చేస్తూ ఉన్నాడు కనుక అర్ధాష్టమ శని దోషం వృశ్చిక రాశి వారికి వర్తించదు అని చెప్పారు. ఆనందంగా ఉండవచ్చు వృశ్చిక రాశి వారు. శని అనుకూలుడు, పైగా సువర్ణమూర్తిగా సంచారంలో అనుకూలుడుగా ఉన్నారు. తర్వాత శని చిన్న ఉద్యోగస్తులందరికీ కూడా చాలా, ఆయన వర్గం కార్మిక వర్గం వాడు శని. తర్వాత అంటే శ్రామిక వర్గం, ఇండస్ట్రీలో పనిచేయనివ్వండి, లేదా షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్లో పనిచేయనివ్వండి, గవర్నమెంట్ ఆఫీసుల్లో పనిచేయనివ్వండి, ప్రైవేట్ కంపెనీస్లో పనిచేసేటువంటి యూడిసి, ఎల్డిసి ఆఫీస్ మేనేజర్, ఇంతవరకు కూడా శని యొక్క దేని కిందకు వస్తారు. ఐఏఎస్లు, ఐపీఎస్లు, సిఇఓలు, ఒక పెద్ద కంపెనీలకి వాళ్ళకి, వాళ్ళందరూ కూడా రవి యొక్క అనుగ్రహంలోకి వెళ్తారు. వాళ్ళది మనం ఓవరాల్గా బాగానే ఉంటుంది, కానీ చిన్న ఉద్యోగులకి మాత్రం చాలా 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 బాగా ఉంటుంది. తప్పకుండా వాళ్ళ యొక్క శ్రామిక వర్గం యొక్క కష్టాన్ని
యజమానులు గుర్తించి వాడికి బెనిఫిట్ చేస్తారు. తప్పకుండా ఈ సంవత్సరంలో శని పూర్తి అనుకూలంగా ఉన్నాడు, సువర్ణమూర్తిగా ఉన్నాడు కనుక. తర్వాత శని వాయుతత్వం వాడు. వాయుతత్వం వాడు, వాయుతత్వం అంటే ఏంటండి? గాలి పీలుస్తూ ఉంటాం, వదులుతూ ఉంటాం. గాలి పీల్చడం తక్కువ, వదలటం ఎక్కువ, మీరు గమనించి ఉంటారు అంటాడు. అంటే అర్థం ఏంటి? ఉబ్బస వ్యాధి ఉండేటువంటి వాడు ఇంటేక్ ఆఫ్ ఆక్సిజన్ తక్కువ, అవుట్పుట్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ. మరి అప్పుడు అన్ని అవయవాలకి కూడా ఆక్సిజన్ అందదు ఉబ్బస వ్యాధి వాడికి. కాబట్టి అనీజినెస్గా ఉంటాడు. వాడి దగ్గరికి వెళ్ళి ఏదో మాట్లాడిపోతే నువ్వు వెళ్ళరా బాబు అని అంటే లాగి రెండు గుండ్రులు కూడా కొడతాడు. ఎందుకంటే వాడు అనీజినెస్గా ఉంటుంది. మీరు ఏదో మాట్లాడుకుంటూ పోతూ ఉంటాడు, వాడికి ఏమో బాధగా ఉంటుంది. సరే, ఎందుకని ఆక్సిజన్ అన్ని అవయవాలకి అందదు. అది ఉపశమనం వాడికి ఉండేటువంటి ప్రాబ్లం మనం అర్థం చేసుకోవాలి. అందుకని చాలా లిమిటెడ్గా వాడికి అనునయంగా మంచి భావంగా ఆనందపరిచేటువంటి మాటలు మాట్లాడాలి ఉపశమన వ్యాధి వాడి దగ్గర. అటువంటిది మీకు రాదు, ఏమాత్రం రాదు, ఉపశమన వ్యాధి రాదు. ఉండేటువంటి వాడికి తగ్గుముఖం పడుతుంది, నార్మల్గా ఉంటుంది, శ్వాస పీల్చుకోగలుగుతారు. మళ్ళా చక్కగా శ్వాస ఎప్పుడైతే పీల్చుకోగలుగుతారో ఆ అన్ని అవయవాలకి, ఈ మెదడు దాకా కూడా, చిన్న మెదడు దాకా కూడా, కింద కాలి దీని దగ్గర నుంచి పై దాకా కూడా ఆ ఆక్సిజన్ అన్ని చోట్లకి పెడుతుంది. అప్పుడు తేజస్సుగా ఉంటాడు వాడు. వాడికి ఏదైనా సరే ఆ ఎమోషనల్ స్టెబిలిటీ ఉంటుంది. దాన్ని ఇచ్చేటువంటి వాడు శని. శని మీకు సువర్ణమూర్తిగా ఉన్నాడు. అర్ధాశ్రమ శనిలు మీకు వర్తించదని చెప్పేసి దాన్ని వదిలిచేయండి. కాబట్టి ఇప్పుడు సువర్ణమూర్తిగా మీకు చక్కని ఫలితాలు ఇవ్వబోతూ ఉన్నాడు. అలాగే నిమోనియా ఒకటి, తర్వాత లంగ్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఎక్కువగా. ఈ లంగ్స్ ప్రాబ్లమ్స్ని ఇచ్చేటువంటి వాడు ఈ యొక్క కుజుడు శని ఇద్దరు కలిపి ఉంటారు. కుజశనులు ఇద్దరు కూడా కలిసి ఉండేటట్టు అయితే లంగ్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి, లంగ్ ఇన్ఫెక్షన్స్. కాబట్టి చల్లనైనటువంటి యొక్క వస్తువులు మీ తత్వాన్ని బట్టి తీసుకోవాలి. కానీ ఎవడికి పడితే వాడు, నేను ఐస్ క్రీములో రెండు కప్పులు తింటాను, అందరూ 12 గంటలకు వెళ్ళి కొన్ని కొన్ని బజార్లలో 12 గంటలకి 1 గంటకి ఐస్ క్రీములు అమ్ముతూ ఉంటారు, తినబడ్డారు. అవి వెళ్ళి నేను కూడా 3-5-6 కప్పులు తినేస్తాను, నలుగురితో ఫ్యాషన్గా వెళ్తానంటే కుదరదు. మీ తత్వం తెలుసుకుని తినాలి, చూసారా? కాబట్టి అటువంటిది మీకు ఈ లంగ్ ప్రాబ్లం రాదు. లంగ్ క్యాన్సర్లు అన్నీ కూడా వచ్చేటువంటిది కుజశనుల మూలంగా వస్తాయి. కాబట్టి శని యొక్క అనుగ్రహం మీకు పూర్తిగా ఉంది. కుజుడేమో మీ యొక్క సంవత్సరానికి రాజు, మీ రాశ్యాధిపతి. మీకు పొరపాటును కూడా అటువంటి వ్యాధులేమి, దీర్ఘమైనటువంటి బలవత్తరమైనటువంటి వ్యాధులు రావు వృశ్చిక రాశి వారికి అని తప్పకుండా చెప్పవచ్చు. ఇంకా బీపీలు అన్నీ కూడా నార్మల్లో ఉంటాయి. ఇక శని అనుగ్రహం కనుక ఉండేటట్లయితే సువర్ణమూర్తిగా మీకు ఉన్నాడు కాబట్టి బీపీలు మీ దరిజేరవు, అలాగే నార్మల్గానే ఉంటాయి. ఉన్నటువంటి వాళ్ళకి నార్మల్గా ఉంటాయి. అయితే మళ్ళీ మనం చేస్తూ ఉన్నాం, మీరు బీపీలు రావున్నారు కదా గురుగారు, అందువల్లని చెప్పినని మనం 2 ఏళ్ల నాటి ఆవకాయలు, మాగాయలు, విసిరికాయలు, చింతకాయలు అన్నీ తీసి అది వేసేసుకోవచ్చును అని చెప్పి అనుకుంటే వాటి నిండా ఉప్పు ఉంటుంది. ఉప్పు లేదా నిలవండవు, అందుకని ఉప్పు ఎక్కువగా ఉంటుంది. అవి తింటే 3 రోజులు బీపీలు వచ్చేస్తాయి, లేనివాడు కూడా వస్తాయి. వాళ్ళు చాలా లిమిటెడ్గా ఉండాలి. సబ్జెక్ట్ టు యువర్ ఆహార విహారాదులే ఇప్పుడు నేను చెప్పేటువంటిది. అంతే లేవ రాదులేండి అని చెప్పినాను అన్నాను కదా అని చెప్పినాను, మీ ఇష్టం వచ్చినట్టు ఉప్పుడు విపరీతంగా ఉండేవి తింటే వచ్చేస్తుంది. దాన్ని మాత్రం తర్వాత బ్లేమ్ చేయొద్దని మనం చేస్తూ ఉన్నాం, చూసారా? అది విశేషం. ఇప్పుడు ఈ చిన్న ఉద్యోగస్తులకు కూడా చాలా బాగా ఉంటుంది, వ్యాపారాల్లో ఉండేటువంటి ఉద్యోగస్తులకు కూడా చాలా బాగా ఉంటుంది అని చెప్పినని చెప్పాను. తర్వాత చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా అల్టిమేట్గా ఈ సంవత్సరంలో మీరు అనుకున్నటువంటి యొక్క కార్యక్రమాన్ని పూర్తి చేయగలుగుతారు, విజయవంతంగా పూర్తి చేస్తారు, సాధిస్తారు ఆ కార్యక్రమాన్ని ఈ యొక్క వృశ్చిక రాశి వారు. ఇప్పుడు రాహు ఎక్కడ సంచారం చేస్తున్నాడు, ఆయన ఫలితాలు కూడా ఈ సంవత్సరంలో చెప్పుకోవాలి. గురువుగారు, శని, రాహువు, కేతువు ఈ నలుగురు యొక్క ఫలితాల మీదన సంవత్సర ఫలితాలు ఆధారపడి ఉంటాయి. అలాగే శుక్రుడు, తర్వాతనేమో కుజుడు, రవి, బుధుడు ఈ 4 గ్రహాల మీద మాస ఫలితాలు ఆధారపడి ఉంటాయి. దినఫలాలు చంద్రుడి మీద ఆధారం, అవి మనం చెప్పుకోవట్లేదు. మనం ఇప్పుడు కూడా మాస ఫలితాలు, సంవత్సర ఫలితాలు చెప్పుకుంటాం. కాబట్టి ఇప్పుడు రాహు యొక్క సంచారం, గురువులో గురువు అయింది, శని అయిపోయింది, రాహు యొక్క ఫలితం మీద
సంవత్సర ఫలితాలు ఎలా ఉంటాయి ఇప్పుడు మనం చెప్పుకోబోతూ ఉన్నాం. వృశ్చిక రాశి వారికి రాహువు మీనరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. మీనరాశిలో అంటే మీనరాశిలో సంచారం చేస్తున్నాడు అంటే పంచమంలో సంచారం చేస్తూ ఉన్నాడు. పంచమ స్థానంలో తామ్రమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు అక్కడ. అంటే ఇక్కడ ఏంటంటే ఆయన సంచారం చేసేటువంటి యొక్క నక్షత్రానికి మీ రాశిలో ఉండేటువంటి యొక్క ఈ వృశ్చిక రాశిలో ఉండేటువంటి యొక్క నక్షత్రాలు విశాఖ అనురాధ జ్యేష్ఠ నక్షత్రాలకి సరిపోతుంది. కాబట్టి ఒరిజినల్గా రాహు అంతగా అనుకూలుడు కాడు అని చెప్పినప్పటికీ కూడా ఆయన సంచారం చేసే నక్షత్రానికి మీ రాశిలో ఉండే నక్షత్రాలకి ఒక సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి కనుక బాగా ఉంటుంది రాహు యొక్క. ఇది కొత్త పాలసీ, ఇది కూడా శాస్త్రంలో ఉన్నదే, నా సొంత కవిత్వం ఏం కాదు, తెచ్చుకుంటున్నాం మనం. ఎక్కడ పాజిటివ్గా చెప్పడానికి అవకాశాలు ఉంటాయని చెప్పి తెచ్చుకుంటాం. శాస్త్ర వితిన్ ది ఫ్రేమ్వర్క్ ఆఫ్ శాస్త్రం అది నేను మనం చేసేది. జనరల్గా వాడు థైరాయిడ్ ఇలాంటివి ఇస్తాడు, స్త్రీలకేమో ఇర్రెగ్యులర్ మెన్సెస్ పీరియడ్స్ చేసేస్తాడు, తర్వాత ఒబిసిటీ ఉంటుంది, ఇలాంటివి ఏమీ లేకుండా రాహు యొక్క అనుగ్రహం మీకు నక్షత్ర రీత్యా ఉన్నది కాబట్టి అలాంటివి పడసోపు అని చెప్పి మనం చేస్తూ ఉన్నా. తర్వాతనేమో జాయింట్ పెయిన్స్, తర్వాతనేమో ఈ యొక్క స్పాండిలైటిస్, బ్యాక్ ఏక్ ఇవన్నీ కూడా రావు, ఉన్నవాళ్ళకి తగ్గుముఖం పడతాయి. కేతు ఎక్కడ సంచారం చేస్తున్నాడు? కేతు సంచారం కన్యారాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు వృశ్చిక రాశికి కన్యారాశి ఏమవుతుందండి? లాభరాశి అవుతుంది. అంటే లాభంలో కేతువు సంచారం చేస్తూ ఉన్నాడు. లాభంలో సంచారం చేసేటువంటి యొక్క ఏ గ్రహమైనా శుభఫలితాన్ని ఇస్తాడు. అందుకనే మనం చివరిలో ఏమని దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నాం, ప్రతి రాశికి చివర ఏం చెప్తాం, నవగ్రహములు ఏకాదశి స్థానంలో ఉండేటువంటి యొక్క సత్ఫలితాన్ని సంప్రాప్తి చేయవలసిందిగా పరమాత్మను ప్రార్థన చేస్తున్నాను అని చెప్పి అని అంటాం. అంటే అన్ని గ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉంటే సత్ఫలితాన్ని ఇస్తాయి. ఇప్పుడు మీకు ఇక్కడ కేతువు ఏకాదశి స్థానంలో ఉన్నాడు, అంటే లాభ ఫలితాన్ని ఇస్తాడు మీకు, లాభ ఫలితాన్నే ఇస్తాడు కేతువు. కేతువు ఇచ్చే లాభ ఫలితాలు ఏమిటి? పూర్తిగా కేతువు ఆధ్యాత్మిక పరుడు, మంచి మార్గంలో నడిపేటువంటి వాడు, చెడు మార్గానికి పోనేవాడు, పట్టుదలతోటి మంచి మార్గంలో పట్టుదలతోటి కార్యాన్ని సాధించగలిగేటువంటి వాడు కేతువు. అది మీకు ఉంటుంది. అలాగే మంచి చెడు, ఇది పాపం, ఇది పుణ్యం, ఇది చేయవచ్చు, ఇది చేయకూడదు అనేటువంటి యొక్క విచక్షణ జ్ఞానం కలిగినటువంటి యొక్క విశేషం మీ దగ్గర ఉంటుంది. కళ్ళు చూస్తాయి, ఆ కళ్ళు చూసినటువంటివి మనస్సుకు పంపించేస్తాయి, ఈ మనస్సు దగ్గర నుంచి ఆ పైకి బుద్ధి దగ్గరికి వెళ్తాయి. ఇది నువ్వు చూసావు కానీ అంతటితోటి మానేసేసే, మంచిగా దాన్ని అర్థం చేసుకో అని చెప్పేది బుద్ధి. సద్బుద్ధి అయితే అక్కడ వడపోస్తారనమాట, బుద్ధి వడపోస్తుంది. అటువంటి గాలి మళ్ళించుకోబోకు, దురాలోచన వద్దు, సదాలోచన చేసుకో అని చెప్పినని ఆ బుద్ధి మనకి సపరేట్ చేస్తుంది. మన కళ్ళు చూసినవన్నీ కూడా అనేది చాలా చూస్తుంటాం మనం. ఆ చాలా చూసేటువంటి వాటిల్లో మంచేది చెడేది, చెడుని ఇమీడియట్గా వదిలించేసేసుకో, మంచి వైపుగా పాజిటివ్గా ఆలోచన చేసుకో అని చెప్పేటువంటి విశ్లేషణాత్మకమైనటువంటి బుద్ధి. అందుకనే సద్బుద్ధి కావాలి అన్నారు. సద్బుద్ధిని ఇచ్చేటువంటి వాడు కేతు. కేతు మీకు చక్కగా ఏకాదశి స్థానంలో ఉన్నాడు కాబట్టి మంచి మార్గంలో నడవటానికి ఈ సంవత్సరం అంతా కూడా ప్రయత్నం చేస్తారు, సక్సెస్ అవుతారు. తర్వాత ఈ కాస్త ధార్మికమైనటువంటి యొక్క కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు, దూర ప్రయాణాలు కూడా చేసే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా వీడు ఆధ్యాత్మికవాది కాబట్టి పుణ్యక్షేత్రాలు దర్శించేటువంటి యొక్క అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. ధనాదాయం బాగానే ఉంటుంది, ఆర్థిక పురోగతి కూడా మీకు లభిస్తుంది. ఇప్పుడు ఉద్యోగస్తులకి బాగా ఉన్నది, అలాగే వ్యాపారస్తులకి కూడా చాలా బాగా ఉంది. గురుగ్రహం బాగుంది కాబట్టి వ్యాపారస్తులకి బాగా ఉంది. తర్వాత విద్యార్థులకి గురుబలంతో బాగా ఉన్నది, అలాగే కళాకారులకి కూడా వాళ్ళకి గుర్తింపు జరుగుతుంది. తర్వాత స్త్రీలకి కూడా పర్వాలేదు, ఎందుకంటే గురువుగారు శని వీళ్ళు బాగున్నారు కాబట్టి స్త్రీలకి కూడా బాగానే ఉంటుంది. అయితే ప్రతి మాస ఫలితాల్లో కూడా శుక్రుడు మారుతూ ఉంటాడు, ఒక్కొక్కళ్ళ నుంచి ఇంకొకళ్ళకి వెళ్తుంటాడు కాబట్టి మారినటువంటి యొక్క రాశి ప్రభావము ఈ మీ రాశి మీద ఎలా ఉందో
ఆ శుకుడు యొక్క ప్రభావం బట్టి స్త్రీలకి కళాకారులకి కూడా ఎలా ఉంటుందో మేము చెబుతూ ఉంటాం. కాబట్టి మాస ఫలితాలు కూడా మీరు తప్పకుండా చూస్తూ ఉంటే ఇది ఈ సంవత్సర ఫలితాలు మాస ఫలితాలు రెండు కలిపి బేరీజు వేసుకుని చెప్తూ ఉండాలి. అలాగే వ్యవసాయదారులకి రెండు ఇద్దరికి బాగానే ఉంది. వ్యవసాయదారుడికి ఈ సంవత్సరం కుజుడే రాజు కాబట్టి, కుజుడు భూదేవి కుమారుడు కాబట్టి వ్యవసాయదారులకి బాగుంటుంది, జనరల్గా బాగానే ఉంటుంది. బాగా ఉండాలని కూడా మేము కోరుకుంటాం, ఎందుకంటే మాకు ఇంత అన్నం పెట్టేవాడు రైతులే కాబట్టి వాళ్ళు ఎప్పుడూ బాగా ఉండాలి. సైనికులు కాపాడుతారు మమ్మల్ని కాబట్టి సైనికులు ఒకళ్ళు, తర్వాత ఈ యొక్క అన్నదాత రైతులు ఒకళ్ళు బాగా ఉండాలి అని పొద్దున్నే మేము ప్రార్థన చేసేది మీ ఇద్దరి గురించి. తర్వాత న్యాయవాదులకి కుజుడు రాదు కాబట్టి క్రిమినల్గా ఉంటాయి, కాబట్టి క్రిమినల్ కేసులు ఎక్కువగా ఉంటాయి. అలాగే వాడు ఎడబాటు చేస్తూ ఉంటాడు, ఆ ఎడబాటు వలన ఏమవుతుందంటే భార్యాభర్తల మధ్య కాస్త పొరపొచ్చులు వచ్చేటువంటి అవకాశాలు కనపడుతూ ఉంటాయి. అలా కాకుండా ఒకళ్ళకొకళ్ళు అండర్స్టాండింగ్ చేసుకోండి. కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళు వాళ్ళ జీవితాన్ని ఆనందమయం చేసుకోండి. ఒకవేళ లేకపోతే ఇదిగో ఈ ఫ్యామిలీ కోర్టును వాదించేటువంటి యొక్క న్యాయవాదులకి కాస్త కేసులు ఎక్కువగా ఉంటాయి. తర్వాత ఏమో భూతగాదాలు ఉంటాయి. కుజుడు మరి భూదేవి యొక్క కుమారుడు కదండి, ఆ భూతగాదాలు ఎక్కువగా ఉంటాయి. దానికి సివిల్ కోర్టు వాళ్ళకి కూడా అలాంటి వాదించేవారికి కూడా బాగానే ఉంటుంది. వైద్యుడికి బాగానే ఉంటుంది, సర్జన్స్కి ఎక్కువగా ఉంటుంది ఫిజిషియన్స్ కంటే. రోజునామ సంవత్సరానికి అజిరా ప్రభు అనేటువంటి యొక్క అగ్నిహోత్రుడు సంవత్సరాధిపతిగా ఉంటాడు అగ్నిహోత్రుడు. దీని గురించి మనం ఒక మీకు పైన ఒక శ్లోకం కూడా పెట్టడం జరిగింది. మళ్ళీ కింద కూడా ఆ శ్లోకాన్ని మళ్ళీ ఇస్తాం. మీ సౌకర్యం కోసం సౌలభ్యం కోసం రెండు చోట్ల పెడుతున్నాం. దాన్ని చక్కగా ఉదయాన్నే లేవగానే చదువుకోండి, చదువుకుని నమస్కారం చేయండి. అది అగ్ని 8 మంది అగ్నిహోత్రులు ఉన్నారు, వాటిల్లో అజిరా ప్రభు అనేటువంటి ఒక అగ్నిహోత్రుడు పేరు. అంటే అగ్ని ఆరాధన చేయండి. అగ్ని ఆరాధన అంటే అర్థం ఏంటంటే దీపారాధన అని అర్థం. కాబట్టి ఉదయాన్నే లేచి సూర్యుడికి నమస్కారం చేసుకొని ఇంట్లో దీపారాధన ఉదయం సాయంత్రం కూడా తప్పనిసరిగా చేయండి. మీరు బయటికి వెళ్తే ఇంట్లో ఎవరుంటే వాళ్ళనైనా దీపారాధన చేయమని చెప్పండి. ఆ గృహానికి చాలా బాగా ఉంటుంది. మీరు సాధ్యమైనంత వరకు ఉదయం మీరు సాధ్యమైనదిగా సాధ్యపరుచుకొని ఉదయం పూట దీపారాధన చేయాలి, సాయంత్రం దీపారాధన చేసుకుంటే ఈ యొక్క ఏ గ్రహాలు మీకు అననుకూలంగా ఉన్నాయో అనుకూలంగా ఉన్నాయో మీకు అనవసరం. ఈ యొక్క సంవత్సరాది దేవత యొక్క శ్లోకం చదువుకోవటం, సూర్యభగవానుడికి నమస్కారం చేయటం, పొద్దున సాయంత్రం దీపారాధన చేయటం, ఈ సంవత్సరం అంతా కూడా అద్భుతమైనటువంటి యొక్క ఫలితాలు మీరు పొందగలరు అని చెప్పాలి. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి నవగ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉండేటువంటి సత్ఫలితాన్ని సంప్రాప్తి చేయవలసిందిగా పరమాత్మని ప్రార్థన చేస్తూ సర్వేదనా సుగుణో భవంతు స్వస్తి.